నేను బారామతి పశువుల దాణా ఫీడ్ కంపెనీ నుంచి వచ్చినన్న. మీరు ఇంతకు ముందు ఎప్పుడైతే మీ ఆవులు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా దగ్గర నుంచి గర్భిణి అనే ఫీడ్ తీసుకొచ్చారు కదా, అది తీసుకొచ్చి మీరు వాడిన తర్వాత మీకు అంతకుముందు ఎలా ఉందనిపించింది, ఈ ఫీడ్ వాడిన తర్వాత ఎలా ఉంది? మాది అప్పుడు మామూలు ఫీడ్ వాడుతూ ఉన్నప్పుడు ఆవు స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే. అంత స్ట్రెంగ్త్ లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఆరో అయితే ఇది అప్పుడు వాడక ముందు ఐదు ఇట్లు. మళ్ళీ 7 మంత్స్ తర్వాత గర్భిణీ ఫీడ్ వాడినాను. మాకు బారామతిలో మీరు చెప్పి మళ్ళీ వాడినాను నేను తెచ్చి. మీరు ఎట్లా ఎట్లా అవుతుంది అని అన్ని చెప్పినారు కదా, అదంతా చెప్పిన తర్వాత నేను యూజ్ చేస్తున్నాను. నేను ఓన్లీ ఒక ఈ యావకు మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 7 నెలలకు మీరు గర్భిణీ తెచ్చారు, ఒక్క ఎన్ని బ్యాగులు వాడారు దీనికి? 7 నుంచి 9 కాన్పు దాకా వాడినాను. కాన్పు డెలివరీ ఎంత? డెలివరీ అని కంటిన్యూ. అంటే ఎన్ని బ్యాగులు వాడారు అప్పటికి? అంటే ఒక 3 బ్యాగ్. 3 బ్యాగ్స్. ఓకే. 3 బ్యాగ్స్ ఒక టైంకు 2 కేజెస్. ఓకే. వేస్తాండి. ఓకే. వాడుతుంది ఒక రోజుకి 4 కిలోలు. ఓకే. దానికి వాడింది. ఓకే. మళ్ళీ దూడ అయిన తర్వాత నార్మల్ డెలివరీ. దానికి ముందు ముందు అయితే చేయి పెట్టలాగినాం దూడ. ఇదే ఆవుకి? ఇదే ఆవుకి. అంటే డెలివరీ ఈజీగా కాకుండా రాకపోవడంతో చేయి పెట్టలాగడం జరిగింది. ఓకే. ఈసారి అదే నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ. డెలివరీ సో అంటే ఇంతకు ముందుకి మీరు లాగారు, ఈసారి నార్మల్ అంటున్నారు. అంటే ఎలా ఆవు ఏమైనా ఎక్కువ కష్టపడిందా? కష్టపడలేదు, ఈజీగా. ఈజీ డెలివరీ. ఈజీ డెలివరీ అయింది. ఓకే. తర్వాత దూడేసిన తర్వాత పాలు ఇప్పుడు 9 నుంచి బద్దంగా వస్తుంది. 9 నుంచి 10 దాకా. అంటే ఇంతకు ముందు మీకు 6 నుంచి 5 నుంచి 6 దాకా. ఓకే. ఇప్పుడైతే 9 నుంచి 10 దాకా వస్తుంది ఒక పూటకి. ఒక పూటకి. అంటే మీరు చెప్పేది ఇంతకు ముందు నుంచి ఇప్పటికి 4 లీటర్. 4 లీటర్. 3 నుంచి 4 లీటర్లు పెరిగింది. ఓకే. అప్పటికి ఇప్పటికి ఆవు బాగా స్ట్రెంగ్త్ అన్నీనే బాగున్నాయి. ఓకే. సో ఈ గర్భిణి వాడటం వల్ల మీకు ఇంతకు ముందు కన్నా ఇప్పటికి ఇప్పుడు పూటకి 4 లీటర్ పాలు పెరిగింది. నిజంగానే? నిజంగా. అందులో డౌట్ ఏం? డౌట్ ఏం లేదు. లేదు, మేము అడుగుతా ఉన్నాం అనేసి. అట్లేం లేదు, మనం ఉండేదని చెప్తాం అంతే. ఓకే. సో ఇప్పుడు ఆ 4 లీటర్లు ఎక్స్ట్రా ఇవ్వడానికి కారణం ఏమి? కారణం అంటే నాకు తెలిసి ఆ ఫీడ్. 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 ఫీడ్ లో అంటే మీరు ఏం కనిపెట్టారు అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది అంటున్నారు కదా? డిఫరెన్స్ ఉంది. సో మంచి క్వాలిటీ ఫీడ్. క్వాలిటీ ఫీడ్ తినడం వల్ల ఆవు డెవలప్మెంట్ స్ట్రెంగ్త్ అన్ని బాగుంది, అన్ని పెరిగింది. ఓకే. సో ఇది కాకుండా ఈ చెత్త వేయడం అనేది ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, అది కూడా నార్మల్ గా వస్తుంది. ఏమి వాళ్ళే డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల గంటల? గంటలు అంటే పొద్దున్న నైట్ 11 గంటలకు ఈనింది. ఓకే. నైట్ లో నైట్ టైమ్ మళ్ళీ 4 4 o'clock అంతా చెత్త పడిపోయింది. ఓకే. 2-3 అవర్స్ లో చెత్త. 4 అవర్స్. 4 అవర్స్ లో మీకు చెత్త అనేది వచ్చేసింది. సో దానికే మీరు సెపరేట్ గా డాక్టర్ ని పిలిపించి ఇంజెక్షన్ అంతా ఏమీ లేదు, నార్మల్ గా న్యాయ వేయడం జరిగింది. అవును. ఓకే. సో పాలు బాగా వచ్చింది, ఆరోగ్యంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంతకు ముందు అయినా మీకు ఈ డెలివరీ టైంలో ఇబ్బంది కాక ఇబ్బంది పడ్డారు, ఈ ఫీడ్ వాడటం వల్ల అలాంటి ఇబ్బంది ఏం లేదు. సో మీరు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? మా దగ్గర 7 ఉంది. 7 ఆవుల్లో ఈ ఒక్క ఆవుకి యూజ్ చేశారు? యూజ్ చేసినాం. బాగా నచ్చింది. నచ్చింది. ఆ తర్వాత వేరే ఆవులకి మీరు ప్రెగ్నెంట్ అనిమల్స్ యూజ్ చేయలేదా? ఇంకా యూజ్ చేయాలి. ఇప్పుడు ఒకటి యూజ్ చేస్తా ఉండ. ఈ ఆవుకి? ఆ ఆవుకి. అది ఇప్పుడు 6 మంత్. ఇప్పుడు 6 మంత్ అది 6 మంత్ ఇప్పుడు. సో ఆవుకి ఇప్పుడు యూజ్ చేస్తా ఉన్నారా? యూజ్ చేస్తాను. ఎప్పటి నుంచి వాడుతున్నారా? ఇప్పుడు ఒక 15 రోజులు ఒక మూట వాడినాను. ఒక మూట. ఓకే. సో గర్భిణి అనే ఫీడ్ వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ ఉంది.